చంద్రబాబు గారు దిగిపోయిన 2019 లో అధ్యక్ష రాష్ట్ర బడ్జెట్ ఎంత అని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష 2019 లో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టాడు మా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా చూస్తే పెద్ద తేడా ఏమీ లేదు అధ్యక్ష రెండు దాదాపుగా ఇంచుమించు ఒకటేగా ఉంటుంది ఆ రోజు ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ రైట్ 227,000 ఏదో పెట్టినట్టున్నారు ఈ రోజు 250,000 ఏదో మనం పెట్టినట్టున్నాం ఇంచుమించుగా ఒకటే అధ్యక్ష అది ఈరోజు 3 సంవత్సరాల తర్వాత మరి అధ్యక్ష మరి చంద్రబాబు గారి హయాంలో మరి చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి ఎందుకు లేదు మరి ఇదే చంద్రబాబు హయాంలో వైఎస్ఆర్ ఆసర ఎందుకు లేదు మరి అదే చంద్రబాబు హయాంలో ఒక చేయూత పతకం ఎందుకు లేదు మరి అదే చంద్రబాబు హయాంలో ఒక రైతు భరోసా పతకం ఎందుకు లేదు అధ్యక్ష ఏకంగా నవరత్నాల పథకాల ద్వారా అక్షరాల 165,000 కోట్ల రూపాయలు కేవలం బటన్ నొక్కి డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు మరి 165,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు నేరుగా బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా చేయగలుగుతా ఉన్నాం మరి ఆ రోజు ఎందుకు లేదు కరోనా సమయంలో కూడా అధ్యక్ష మరి చంద్రబాబు హయాంలో అధ్యక్ష 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు లేదు